Hello everyone, welcome to Shine India SR Tutorial. Friends, manam ippudu 4th March 2020 ki sambandhinchinatvanti daily current affairs ni manam ippudu chuddam. Dillo question, COVID-19 reetya 2020 Olympics nu vaayida vestunnatlu Japan Olympic Minister velladincharu. Aithe aame perunu gurtinchandi. Answer, Shikohashimoto. Option 4, Shikohashimoto. Next question చూద్దాం. ఇటీవల ఏ దేశం యొక్క గణాంకాల బ్యూరో మాధ్యమంలోకి జారుకున్నట్లు ఆ దేశ గణాంకాల శాఖ వెల్లడించింది. ఆ దేశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1, దక్షిణాఫ్రికా దేశం. నెక్స్ట్ క్వశ్చన్, టెలికాం కంపెనీలు AGR అంటే సవరించిన స్థూల ఆదాయ బకాయిల కింద టెలికాం విభాగంకి ఇటీవల నిధులు జమ చేశారు. వాటిలో ఎక్కువ నిధులు ఏ కంపెనీ నుండి జమ అయ్యాయి? ఆన్సర్, వాటిలో ఎక్కువ నిధులు అనేవి ఎయిర్టెల్ కంపెనీ నుంచి జమ అయ్యాయి. ఓకే, ఆప్షన్ 3, ఎయిర్టెల్. నెక్స్ట్ వన్, కోవిడ్-19 రీత్యా భారత ప్రభుత్వం కొన్ని ఔషధాలు, ఔషధ ముడి పదార్థాలపై ఆంక్షలను విధించింది. అయితే ఈ కింది వాటిలో ఆ జాబితాకు చెందినటువంటి ఔషధాన్ని గుర్తించండి. ఆ జాబితాకు చెందినటువంటి ఔషధం అదేంటంటే ఆప్షన్ 2, ఎమాగ్జిలిన్ అనేటటువంటి ఔషధం. జాబితాకు చెందినటువంటి ఔషధం. నెక్స్ట్ క్వశ్చన్, టర్కీలో భారత రాయబారిగా ఎవరిని నియమించారు? ఆన్సర్ ఆప్షన్ 4. ఆప్షన్ 4 ఏంటంటే సంజయ్ కుమార్ పాండా. ఆప్షన్ 4, సంజయ్ కుమార్ పాండా. వీరిని ఏంటంటే టర్కీలో భారత రాయబారిగా నియమించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత కేంద్ర ప్రభుత్వం లోక్పాల్కు వచ్చేటటువంటి ఫిర్యాదులకు సంబంధించి విధి విధానాలు రూపొందించింది. అయితే వాటిలో అసత్యమైనటువంటి విధానాలను గుర్తించండి. ఓకే, వాటిలో ఏంటంటే అసత్యమైనటువంటివి, కరెక్ట్ కానటువంటి ఆప్షన్స్ని మనం గుర్తించడం చూద్దాము. దీనిలో ఏంటంటే ఆప్షన్ బి, నిస్సారమైన ఆరోపణలు చేస్తే 6 నెలలు జైలు శిక్ష, 50,000 జరిమానా అనేది ఉంటుంది. అదేవిధంగా భారత ప్రధానిపై ఫిర్యాదు వస్తే ప్రత్యేక కమిటీని లోక్పాల్ నియమిస్తుంది. ఈ రెండు అంశాలు కూడా ఏంటంటే భారత కేంద్ర ప్రభుత్వం లోక్పాల్కు వచ్చేటటువంటి ఫిర్యాదులకు సంబంధించిన విధి విధానాలలో అసత్యమైనటువంటివి, సరి కానటువంటి అంశాలు. మరి కరెక్ట్ అయినటువంటి అంశాలు ఏంటనే చెప్తున్నాను. దీనిలో ఏంటంటే ఫిర్యాదులను 30 రోజుల్లోగా పరిష్కరించాలి. నెక్స్ట్ ఆప్షన్, ఫిర్యాదును 22 భాషలలో, ఓకే 22 భాషలలో దేంట్లోనైనా కూడా చేసుకోవచ్చు ఫిర్యాదును. ఓకే, ఈ రెండు ఆప్షన్స్ కూడా ఏంటంటే సరి అయినటువంటి ఆప్షన్స్, సరి కానటువంటిది ఓన్లీ ఆప్షన్ బి, ఇంకా ఆప్షన్ డి. ఓకే, దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, లోక్పాల్లో ప్రస్తుత సభ్యుల సంఖ్య. ఓకే, అంటే దిలీప్ బి బోస్లే రాజీనామా తర్వాత లోక్పాల్లో ప్రస్తుత సభ్యుల సంఖ్యను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1, 7. నెక్స్ట్ క్వశ్చన్, 30వ తేదీ సెప్టెంబర్ నెల 2019 వివరాల వరకు, ఓకే 30వ తేదీ సెప్టెంబర్ నెల 2019 వివరాల వరకు లోక్పాల్లో ఎన్ని ఫిర్యాదులు అవినీతిపై పరిష్కరించబడ్డాయి? ఆన్సర్, 1000 ఫిర్యాదులు అవినీతిపై పరిష్కరించబడ్డాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, భారత కేంద్ర పార్లమెంటరీ స్థాయి సంఘం చిన్న నగరాలలో రహదారుల నిర్మాణానికి ఏ విధానం ఉత్తమమని తన నివేదికలో వెల్లడించింది? ఆన్సర్ ఆప్షన్ 2, లైట్ మెట్రో విధానం. ఓకే, భారత కేంద్ర పార్లమెంటరీ విధానం స్థాయి సంఘం చిన్న నగరాలలో రహదారుల నిర్మాణానికి లైట్ మెట్రో విధానం ఉత్తమమని తన నివేదికలో వెల్లడించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ విషయంలో రాజ్యాంగ భద్రతను తేల్చేందుకు అమికస్ క్యూరీగా జోక్యం చేసుకుంటామని యుఎన్ఓ మానవ హక్కుల కమిషన్ భారత సుప్రీంకోర్టును సంప్రదించింది? ఆన్సర్ ఆప్షన్ 3, సిఏఏ. నెక్స్ట్ వన్, భారత కేంద్ర ప్రభుత్వం 2015 నుంచి 2016ను ఫిబ్రవరి 2020 వరకు వివిధ కేంద్ర ప్రయోజిత పథకాలకు 8,000 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు వెల్లడించింది.
ఆన్సర్ ఆప్షన్ వన్ 55,142 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లుగా వెల్లడించింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో 2015-2016 నాటికి సిజేరియన్ ఆపరేషన్లు ఎంత శాతం మేర పెరిగాయని కేంద్ర ఆరోగ్య సహాయ మంత్రి అశ్విన్ కుమార్ చౌబే గారు వెల్లడించారు. ఆన్సర్ ఆప్షన్ 4, 17.2% మేర పెరిగాయని. ఓకే, 17.2%. నెక్స్ట్ క్వశ్చన్, భారత కేంద్ర పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శిగా ప్రభుత్వం ఎవరిని నియమించింది? ఆన్సర్ ఆప్షన్ 2, బిఎన్ రెడ్డిని నియమించింది. బిఎన్ రెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్, కరోనా వైరస్ రీత్యా భారత్లో జరగాల్సినటువంటి మిలాన్ 2020 అనేది వాయిదా పడింది. ఓకే, మిలాన్ 2020 అనేది వాయిదా పడింది. అయితే ఇది దేనికి సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ 3, నౌకాదళం. ఓకే, మిలాన్ 2020 అనేది ఇది నౌకాదళానికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, అమెరికన్ ఎక్స్ప్రెస్ సర్వేలో భారతదేశంలో 21-64 ఏళ్ల మహిళలలో ఎంత శాతం మంది తమ జీవితాశయానికి మొదటి ప్రాముఖ్యతనిస్తున్నట్లు వెల్లడించారు? ఆన్సర్ 89% మంది తమ జీవితాశయానికి మొదటి ప్రాముఖ్యతను ఇస్తున్నట్లుగా వెల్లడించారు. ఫ్రెండ్స్, మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ మీకు కావాలనుకుంటే మా వెబ్సైట్ www.shineindiaeducation.com అనే వెబ్సైట్ని విజిట్ చేసి మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ని మీరు పొందవచ్చు. మా వెబ్సైట్కి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్స్ ద్వారా పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మేము ఇంతవరకు చేసినటువంటి జనరల్ స్టడీస్కు సంబంధించి 120+ టాపిక్స్కి సంబంధించిన పీడిఎఫ్ లింక్స్ని, అదేవిధంగా మేము ఇంతవరకు చేసినటువంటి ఎవ్రీ వీక్కి సంబంధించిన వీక్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ లింక్స్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్స్ ద్వారా పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.